నమస్తే కాయ్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం దసరా పండుగ దగ్గరికి వస్తోందంటే అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడిపోతాయి సకల సృష్టికి మూలమైన ఆ జగదాంబను కొలుచుకునేందుకు భక్తులు ఇదే తగిన సమయంగా భావిస్తుంటారు అనురాగంతో లాలించిన ఆపదలో దారి చూపించిన ఆ దేవతకే చెల్లుతుందని భక్తులు నమ్ముతారు అందుకే దేశం నలుమూలల ఆమె ఆలయాలు ఉండటం విశేషం వాటిలో ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకత అలాగే గుజరాత్లోని అంబాజీమాత ఆలయానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది ఉత్తర గుజరాత్లో రాజస్థాన్కు సమీపంలో ఉంటుంది అంబాజీమాత ఆలయం పచ్చని చెట్లు ఎత్తైన కొండల నడుమ ఆలయం ఉంటుంది ఆ ప్రకృతంతా తన అనుగ్రహమే అన్నట్లుగా ఈ ఆలయం కనిపిస్తుంది దక్షయజ్ఞం తరువాత జరిగిన సంఘటనలో సతీదేవి శరీర భాగాలు వేరువేరు చోట్ల పడిన కథ అందరికీ తెలిసిందే వాటిలో అమ్మవారి హృదయ భాగం ఇక్కడే పడిందని పురాణాలు ఋషులు చెబుతారు హృదయం అనేది మన వ్యక్తిగత భావాలకు అనుభూతులకు సంబంధించినటువంటిది దానికి రూపమంటూ ఏమీ ఉండదు అందుకే ఇక్కడి ఆలయంలో అమ్మవారికి ఎలాంటి విగ్రహము ఉండదు కాని దానికి బదులుగా బీజాక్షరాలు లిఖించిన ఒక స్త్రీయంత్రం మాత్రమే దర్శనమిస్తుంది ఆ స్త్రీయంత్రాన్ని కూడా అదే పనిగా చూడకూడదని కొందరు భక్తులు చెప్తారు అందుకే స్త్రీయంత్రాన్ని పూజించాలనే భక్తులు తెల్లటి వస్త్రంతో తమ కళ్లను కప్పుకోవాలని ఆలయ పూజారులు వివరించే నియమ నిబంధనలు ప్రస్తుతం ఉన్న అంబాజీ టెంపుల్ని నిర్మించి 1500 సంవత్సరాలకు పైనే దాటిపోయింది అయితే ఒకప్పుడు ఈ ఆలయం దగ్గరలోని గబ్బర్ అనే కొండ మీద ఉండేదట పూర్వం దంతుడని రాజు అక్కడ కొండ మీద ఉన్న అమ్మవారిని ఎలాగైనా తన రాజ్యానికి తీసుకెళ్లాలని అనుకున్నాడట అందుకని రేయింబవల్లు అమ్మవారిని ప్రార్థించి తనతో పాటుగా తన రాజ్యానికి రమ్మని ప్రార్థించాడట రాజు ప్రార్థనను మన్నించిన ఆ అమ్మవారు ఒక షరతును మాత్రం విధించింది తాను రాజు వెనకే వస్తానని కాని పొరపాటున కూడా ఆయన వెనక్కి తిరిగి చూడకూడదన్నదే ఆ అమ్మవారి షరతు ఆ షరతును కనుక రాజు ఉల్లంఘిస్తే తాను అక్కడ నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు కదలనని అమ్మవారు తేల్చి చెప్పేశారు ఆ షరతుకు లోబడి రాజు తన రాజ్యానికి ప్రయాణం కట్టాడు అమ్మవారిని తీసుకుని ప్రయాణం చేస్తున్న రాజుగారు తన కుతూహలాన్ని ఆపుకోలేకపోయాడు కొండ నుంచి కాస్త దూరం వచ్చిన వెంటనే ఓరకంటితో తన వెనకాల వస్తున్న అమ్మవారిని చూసే ప్రయత్నం చేశాడు దాంతో షరతు ప్రకారం అమ్మవారు అక్కడే స్థిరపడిపోయారు ఆమె స్థిరపడిన చోటే ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించారు ఇక గబ్బర్ కొండ మీద ఒకప్పుడు అమ్మవారు ఉన్న ఆలయ శిథిలాలను కూడా దర్శించొచ్చు అక్కడ ఇప్పటికీ నిరంతరాయంగా జ్యోతిని వెలిగిస్తూ ఉంటారట అయితే మీరెప్పుడైనా శ్రీశైలానికి చేరుకుంటే కేవలం అమ్మవారి ఆలయమే కాకుండా అక్కడి ప్రతి అంగుళం వెనుక ఏదో ఒక మహత్యం కనబడుతుంది అంబాజీపట్నం కూడా అంతే అక్కడి ఆలయమే కాకుండా సమీపంలో కోటేశ్వర ఆలయం గబ్బర్ కొండ సరస్వతీ నది ఆవిర్భవించిన చోటు వాల్మీకి ఆశ్రమం అమ్మవారి సోదరి అజయ్దేవి ఆలయం కైలాసకొండ ఇలా లెక్కలేనన్ని దివ్యక్షేత్రాలు కనిపిస్తాయి ఈ ఆలయం రాజస్థాన్లోని మౌంట్ అబూకి అతి సమీపంలో ఉండటంతో మౌంట్ అబూకి వెళ్లేవారంతా అంబాజీ ఆలయాన్ని కూడా చూసి తరించే ప్రయత్నం చేస్తుంటారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్స్ కోసం ప్రక్కనే ఉండే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.